నమస్తే ఈ వీడియోలో మనం చూసేది ఎన్బిఏఐ ఈ ఏఐ న్యూ బోర్న్స్కి స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఏఐఓ పుట్టిన పాపలకి యూజ్ చేసే ఏఐ ఇది ఇది మా ఆల్రెడీ ఉండే ఇన్ఫినెట్ ఏఐఓ తరనే ఉంటుంది అయితే ఇది చిన్నది న్యూ బోర్న్స్కి సూట్ అయ్యేట్లు మేము ఇది డిజైన్ చేసిండాము ఈ ఏఐఓలో మేము క్రాస్ ఓవర్ బటన్స్ ఇచ్చిండాము సో చిన్న పాపలకి పుట్టిన పాపల నుంచే మనము ఇది యూస్ చేసుకోవచ్చు ఈ వేస్ట్ సెట్టింగ్స్లో మేము దండిగా స్నాప్స్ ఇచ్చిన్నాము సో మీకు సూటబుల్ అయిన వేస్ట్ సెట్టింగ్స్లో మీరు పాపకి ఈ డైపర్ వేయవచ్చు ఈ మధ్యలో ఉండే రెండు బటన్స్ నేవల్ ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన్నాము సో పుట్టిన పాపలకి అంబ్లికల్ కార్డ్ ఉంటుంది సో అంబలికల్ కార్డ్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి మేము ఈ బటన్ను పెట్టినాము ఇలా బటన్ని కింద బటన్కి స్నాప్ చేసుకుంటే నేవల్ అంబ్లికల్ కార్డ్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండేది లెంత్ రెడ్యూస్ అవుతుంది ఈ ఏఐ వచ్చి మీరు పుట్టిన బిడ్డల నుంచి పుట్టిన బిడ్డలకి యూస్ చేసుకోవచ్చు దీంట్లో మూడు రైస్ సెట్టింగ్స్ ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఈ ఇది లార్జ్ సెట్టింగ్ వచ్చి ఫైవ్ టు సిక్స్ కేజీస్ మీడియం సెట్టింగ్ వచ్చి త్రీ టు ఫైవ్ కేజీస్ మళ్ళా స్మాల్ సెట్టింగ్ వచ్చి టూ టు త్రీ కేజీస్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్నాప్ చేసుకోవాలా మీరు మళ్ళీ ఈ డైపర్కి డబుల్ గ్యాసెట్స్ ఇచ్చిండాము ఇది చిన్న పాపలకి పుట్టిన బిడ్డలకి మోషన్ చాలా లూజ్గా ఉంటుంది అందుకోసం మోషన్ బయట రాకుండా ఉండేదానికి మేము డబుల్ గ్యాసెట్స్ ఇచ్చిండాము ప్లస్ ఇది ఫిట్కు మంచి ఫిట్ ఇచ్చేకి ఇది యూస్ అవుతుంది ఈ డబుల్ గ్యాసెట్స్ని మీరు బాగా లోపల టక్ చేసి మీరు పాపకి వాడాలి సో ఇప్పుడు చూసే పాటు మీకు డైపర్ చాలా చిన్నదిగా కనపడుస్తుంది ఈ నేవల్ సెట్టింగ్ న్యూబోర్న్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండేలా ఇప్పుడు ఏఐఓ లోపల చూస్తాము ఇది ఇన్ఫినిట్ ఏఐఓ తరనే లోపల ఉంటుంది మీకు ఏ విధమైన డిఫరెన్స్ లేకుండా ఉంటుంది దీంట్లో మేము ఫ్లీజ్ లైనర్ వేసిండాము ఒకే ఒక స్నాప్ ఇచ్చిండాము డైపర్లోనే ఆల్రెడీ మనకి త్రీ లేయర్స్ మోడాల ఇన్సర్ట్ వస్తుంది దాంతోపాటు మనము ఇన్సర్ట్ ఇస్తాము దాంట్లో ఫైవ్ లేయర్స్ ఉంటుంది ఫైవ్ లేయర్ మోడల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆర్గానిక్ కాటన్ కాటన్ ఉంటుంది ఈ ఇన్సర్ట్ ఈజీగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ వస్తుంది ఇది బాగా నేరోగా ఉండే ఇన్సర్ట్ మీరు బేబీ న్యాప్ టైంకి ఇది యూస్ చేసుకోవచ్చు లేకపోతే నైట్ టైంకి యూస్ చేయొచ్చు కొందరు బిడ్డలు ఫుల్ నైట్ పండుకుంటారు వాళ్ళకి ఇది ఫుల్ నైట్కి వస్తుంది లేదు మీరు పాప లేసి ఫీడింగ్ టైం అంతా ఉండేటప్పుడు మీరు డైపర్ చేసుకో చేంజ్ చేసుకుంటే మంచిది సో ఇది న్యూ బోర్న్ డైపర్ వచ్చి సిక్స్ అవర్స్కి ఫుల్ నైట్ రావచ్చు బాగా పండుకునే బిడ్డలకి ఇది టూ టు సిక్స్ కేజీస్ దాకా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ అది వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ దాకా మీరు వాడుకోవచ్చు న్యూ బోర్న్స్ టు త్రీ టు ఫోర్ మంత్స్ దాకా వాడుకోవచ్చు మీరు ఇది హాస్పిటల్ బ్యాగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు వాడేక ముందుగా బ్యాగ్ వాష్ చేసేసి యూస్ చేయాలి ఈ ఇన్సర్ట్లో ఈ ఇన్సర్ట్ మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఈ ఇన్సర్ట్ని మీరు ఏఐఓ టూ పాయింట్ ఓలా మీరు మా ఆల్రెడీ ఉండే ఇన్ఫినెట్ ఏఐలా పెట్టి వాడుకోవచ్చు ఇది మీరు బూస్టర్గా వాడుకోనే ఒక ఇన్సర్ట్గా యూస్ చేసుకోవచ్చు ఇది మా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇన్ఫినెట్ ఏఐ టూ పాయింట్ ఓ ఇదిలా మా ఆల్రెడీ వచ్చేది ఓవర్ నైట్ ఇన్సర్ట్ ఇది ఫైవ్ టు ఫిఫ్టీన్ కేజీస్ యూజ్ చేసే డైపర్ ఓవర్ నైట్ ఇన్సర్ట్కి రెండు స్నాప్స్ ఉంటుంది మీరు ఆ ఇన్సర్ట్ని ఆ రెండు స్నాప్లు ఇన్సర్ట్ చేసుకునేసి ఈ బూస్టర్ని ఈ సింగిల్ స్నాప్కి అటాచ్ చేసుకోండి సో ఇది బూస్టర్గా వస్తుంది పైన మీరు ఓవర్ నైట్ ఇన్సర్ట్ పెట్టి మీరు వాడుకోవచ్చు మీ పాప చాలా ఎక్కువ మాటలు యూరిన్ పోతారంటే ఇది బాగా యూస్ అవుతుంది ఈ హెవీ వెటర్స్కి సూటబుల్గా ఉంటుంది ఈ ఇన్సర్ట్ ప్లస్ బూస్టర్గా మీరు వాడుకోవచ్చు నేను ఇన్సర్ట్ని ఇలా స్నాప్స్కి అటాచ్ చేసుకుంటాను లోపల బూస్టర్ పెట్టినాను పైన ఇన్సర్ట్ పెట్టినాను Thank you.